జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 జూన్ నెల మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి. మేషరాశిలో కుజభగవానుడి సంచారం. మేషరాశికి అధిపతి అయిన కుజభగవానుడు మేషరాశిలోనే సంచారము ఈ నెలనాడు సాగుతుంది. ద్వితీయ రాశి అయిన వృషభ రాశిలో 4 గ్రహాల సంచారం చోటు చేసుకుంటూ ఉంది. రవి, బుధ, గురు, శుక్రులు ఈ గ్రహదేవతలు, 4 గ్రహదేవతలు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. అయితే ఈ 4 గ్రహాల ఈ చతుర్గ్రహ కూటమి బ్రేక్ అవుతూ ఉంది. 13వ తారీఖు నుంచి శుక్రుడు వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి వచ్చి ఈ చతుర్గ్రహ కూటమికి బ్రేక్ చెప్తున్నాడు. అలాగే 15వ తారీఖు నుంచి సూర్యనారాయణమూర్తి మరియు బుధుడు మిథున రాశిలోకి సంచారం చేస్తూ ఉంటారు. అంటే మిథున రాశిలో 15వ తారీఖు నుంచి రవి, శుక్ర, బుధదేవులు వీడి ముగ్గురు సంచారం మిథున రాశిలో జరుగుతుంది. 13వ తారీఖు నుంచి వృషభ రాశిలో ఉన్న శుక్ర భగవానుడు మిథున రాశిలోకి వెళుతూ ఉన్నారు. అలాగే బుధుడు ఈ నెలాఖరులో అంటే 30వ తారీఖు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ఆయన వస్తూ ఉన్నాడు. కన్యారాశిలో కేతు భగవానుడు సంచారము, అలాగే కుంభరాశిలో శనీశ్వరుడు సంచారము, రాహుదేవుని సంచారం మీనరాశిలో జరుగుతూ ఉంది. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితులు. ఈ మాసంలో ఏమన్నా విశేషాంశం చోటు చేసుకుంటుందా, ఈ విషయం మనం ఒకసారి చూద్దాము. విశేషాంశం డెఫినెట్గా ఉంది. ఈ మాసం 15వ తారీఖు నుంచి అంటే 2వ పక్షంలో అన్ని మంచి విశేషాంశాలు. మొదటి పక్షంలో విశేషాంశం ఏంటంటే, అంటే 12వ తారీఖు వరకు విశేషాంశము మనం వారఫలాల్లో కూడా ఈ విషయం చెప్పుకున్నాం. ఆయన కూడా వారఫలాలు చూడని వాళ్ళకి ఇంకొకసారి ఈ విషయం చెప్తాను. చతుర్గ్రహ కూటమి వృషభ రాశిలో జరుగుతూ ఉంది. ఇది పైన ఆర్థిక స్థితిగతుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఏదో ఒక రకమైన ప్లస్ చేస్తుంది. మీ జన్మజాతకం బాగోకపోతే కనుక అస్సలు బాగాలేదు, చాలా బ్యాడ్ పీరియడ్ జరుగుతుందంటే అప్పుడు ఈ బ్లెస్సింగ్స్ మీ బ్యాడ్ పీరియడ్ని కవర్ చేసే విధంగా ఉంటుంది. కొంత ప్లస్ జరుగుతుంది. మీకు మంచి పీరియడ్లోనే మీరు ఉన్నారు అని, మంచి పీరియడ్లోనే మీరు ఉంటే ఇది ఇంకా ప్లస్ అవుతుంది చతుర్గ్రహ కూటమి. ఒకవేళ మీకు న్యూట్రల్గా ఉంది, మరీ బ్యాడ్ లేదు మరీ గుడ్గా లేదంటే ఆ మరీ గుడ్గా లేదన్నది కవర్ అయిపోయి కొంత మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఇలా చతుర్గ్రహ కూటమి మంచి యోగాన్ని అయితే ద్వాదశ రాశుల వాళ్ళు అందరికీ కూడా ప్రసాదిస్తూ ఉంది. అది ఈ విధంగా కొనసాగుతుంది. ఇంకొక విశేషాంశం ఏంటంటే, ఈ మాసం ద్వితీయ పక్షంలో అంటే 15వ తారీఖు నుంచి స్వస్థలానికి బుధ భగవానుడు వస్తున్నాడు. అంటే మిథున రాశిలోకి ఆయన సంచారం ఈ నెలాఖరు వరకు కూడా ఆయన సంచారం ఉంది. మిథున రాశిలో ఆయన సంచారం, మిథున రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లో చాలా బాగా ఉంటుంది. అంటే గొడవలు, కొట్లాటలు ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. ఎవరితోటైనా మానసికంగా కావచ్చు లేదా బాహ్యంగా కావచ్చు ఏదైనా క్లాషెస్ ఇలాంటివి ఉంటే కనుక అవన్నీ కూడా కమ్ డౌన్ అయిపోతాయి, అవన్నీ సప్రెస్ అవుతాయి. చాలా మంచి ఇదే ఉంటుంది. కమ్యూనికేషన్ విషయం పరంగా చాలా బాగా ఉంటుంది. ఒక రకంగా చూడాలంటే ఒక మంచి టైంలో ఉన్నామేమో మనం అని అనిపిస్తూ ఉంది. ఎవరితో, ఎవరికి ఫోన్ చేసినా, ఎవరితో మాట్లాడినా కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వింటాము. అందరూ మనతో పాజిటివ్గా మాట్లాడడం, అలాగే మనం కూడా అందరితో పాజిటివ్గా మాట్లాడడము, ఇలాంటివన్నీ కూడా ఈ వారం ద్వితీయ అంటే ఈ మాసం ద్వితీయ పక్షం నుంచి చోటు చేసుకుంటూ ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఉన్నా కూడా ద్వితీయ పక్షం నుంచి అంటే 15వ తారీఖు నుంచి ఇది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. అంటే చాలా బాగా అనిపిస్తుంది. ప్రత్యేకించి ట్రేడర్స్కి, వ్యాపారం చేసే వాళ్ళకి, ట్రేడర్స్ అంటే వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా బ్లెస్సింగ్ అని చెప్పాలి. అలాగనే ఉద్యోగం చేసే వాళ్ళకి బ్లెస్సింగ్ కాదని కాదు, కాకపోతే ఇప్పుడు బుధుడు కనుక బుధుడు మిథున రాశిలోకి వెళుతూ బుధ భగవానుడు వ్యాపారస్తులందరికీ ప్లస్ చేస్తున్నాడు. ఎవరైనా హాబీ ఉంటే, హాబీ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉంటే వాళ్ళకి కూడా బాగా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి పాట పాడటం ఒక హాబీగా ఉంటుంది, అదే వాళ్ళ ప్రొఫెషన్గా తీసుకుంటారు. సో వాళ్ళకి బాగుంటుంది. ఇలాగ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళకి ప్యాషన్ అది ప్రొఫెషన్గా తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా మంచి ఎక్స్ట్రీమ్ గుడ్ రిజల్ట్స్ వస్తారు. అంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేని గ్రోత్, ఎక్కడ ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ లేని గ్రోత్, చాలా ప్లెయిన్ అండ్ ప్యూర్ గ్రోత్ చూస్తారు. అంటే జనరల్గా వ్యాపారం పెట్టుకున్న వాళ్ళందరికీ బాగుంటుంది. ప్యాషన్ని వ్యాపారంగా తీసుకున్న వాళ్ళకి, అంతకుముందు సరదాగా చేసినవన్నీ కూడా అదే వ్యాపారంగా మలుచుకున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా మంచి ట్రాన్సిట్ అనే చెప్పాలి. ఇప్పుడు కొంతమంది కవితలు రాసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది చాలా, పాటలు రాసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది చాలా మంచిది. ఆర్టిస్టులు ఉంటారు, పెయింట్స్ గీసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు అది ప్రొఫెషన్గా తీసుకొని ఉంటే వాళ్ళకి ఇది మంచిది. ఇలాగా చాలా మంచిది. అలాగే అకల్ట్ సైన్సెస్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది.
ఏదైనా స్పిరిచువల్గా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ ట్రాన్సిట్ చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ని అంటే విశ్వం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న వాళ్ళందరికీ, ఓ రకంగా చెప్పాలంటే స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది అందరికంటే ప్లస్ అని చెప్పాలి. ఎందుకంటే బుధుడు మిథున రాశిలో ట్రాన్సిట్, బుధుడు అంతనే ప్రకృతి తత్వం. సో మనం విశ్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్ళందరికీ ఇప్పుడు నిజంగా బుధుడు వరాన్ని ప్రసాదించడానికి ఈ రాశిలోకి 15వ తారీఖు నుంచి వస్తున్నారని మనం తెలుసుకోవచ్చు. ఇవి ఈ నెలలో జరగవచ్చు, ఈ రాబోయే 5 నెలల్లో కూడా ఇలాంటి మార్పులు, మంచి మార్పులు చూడటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే ఈ గ్రహస్థితి చోటు చేసుకోబోతూ ఉంది కాబట్టి. సో ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది అంచెలంచెలుగా మీకు 5 మంత్స్లో కావచ్చు. మీ జన్మజాతకం బాగా ఉంటే ఈ నెలలోనే మీరు చూసేస్తారు మార్పులు. ఇవి గోచర గ్రహస్థితుల్లో ఉన్న, ఈ మాసం ఉన్న గోచర గ్రహస్థితుల్లో ఉన్న ఒక మంచి స్పెషల్ పాజిటివ్ అంశం అని చెప్పాలి. అది అందులోనూ కుజుడు మేషరాశిలో ఉండడము, కాలపురుషుడు కుండలిలో కుజుడు మేషరాశిలో ఉండడము, ఇది కూడా చాలా మంచిది. అగ్నితత్వానికి కుజుడు అంటేనే అగ్నితత్వం, కుజదేవుడు, అలాగే మేషరాశి అగ్నితత్వ రాశి. అక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ ఒక రకంగా మనం ప్రాక్టికల్గా చూసుకుంటే అందరూ కూడా పనిని జాగు చేయకుండా ఇవాళ అనుకున్నది ఇవాళే చేస్తారు, ఇప్పుడు అనుకున్నది ఇప్పుడే చేస్తారు. పోస్ట్ పోన్ అనేది ఎవరికి ఉండదు, ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా. సో మన ఇప్పుడు సగం ఏంటి, పోస్ట్ పోన్ వల్ల కావచ్చు, లేకపోతే మనకు ఒంట్లో బాగాలేకపోవడం వల్ల కావచ్చు, లేదా అక్కడ మనకి సహకారంగా లేకపోవడం వల్ల కావచ్చు, వీటి వల్ల మనకి పనులు డిలే అవుతూ ఉంటాయి. ఇలాంటివి ఏం లేకుండా ఏ గ్రౌండ్లో ఒకవేళ మనం ముందుకు వెళ్తున్నా, అవతల సైడ్ నుంచి కూడా మనకి సుముఖత లేకపోతే ఆ పనులు పెండింగ్ వెళ్తాయి కదా, అలా వెళ్లకుండా ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితులు అందరినీ దీవిస్తూ ఉన్నాయి పనులన్నీ త్వరితగతిన అవ్వడానికి. ఒకవేళ మీరేమన్నా పనులు పెండింగ్లో పెట్టుకొని ఉంటే కనుక ఆ పనులన్నీ కూడా మీకు తెలియకుండానే వేగవంతంగా చేస్తారు. ఇవి ఈ వారం ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని మనం చూద్దాం. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి కమ్మని కళలు తీరాల చేరిక అని చెప్పాలి. ఎందుకంటే మీ ఆశలు, మీ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో, మీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా వన్ బై వన్ తీరే సమయము. మీకు ప్రత్యేకించి మీ కుటుంబంలో ఉన్న మీ గోచర గ్రహస్థితుల రీత్యా మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళకి చాలా మంచి శుభ సమయము, మీకు అమ్మవారి ఆశీస్సులో యాక్టివేట్ అయ్యే సమయము. స్త్రీ సంతానం కల వాళ్ళకి ఈ ట్రాన్సిట్ చాలా మంచిది. అంటే మీకు ఆడ సంతానం ఉండి ఉంటే కనుక ఒక మగ ఒక ఆడ ఉన్న, ఇద్దరు ఆడ అయినా ఇద్దరు ఆడ ఒక మగ ఉన్నా, ఇలా ఏదో ఉన్నా సరే ఆడ సంతానం మీకు కనుక అమ్మాయిలు కనుక ఉండి ఉంటే కనుక మీరు అదృష్టవంతులుగా భావించాలి. ఎందుకంటే స్త్రీ సంతానం ఉన్న వాళ్ళకి ఈ మాసం ప్రత్యేకించి దేవతల ఆశీస్సులు చాలా బాగా ఉన్నాయి, యాక్టివేట్ అవ్వబోతున్నాయి, అంటే మంచి యోగాలు యాక్టివేట్ అవ్వబోతున్నాయి. అసలు మాకు సంతానమే లేదనుకునే వాళ్ళకి వాళ్ళకైతే కనుక అమ్మవారి ఆశీస్సులు బాగా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అయితే మాకు మగ సంతానం ఉంది, స్త్రీ సంతానం లేదు అని అనుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే మీ సర్కిల్లో మీకు తెలిసిన ఆడ సంతానం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మీ సిబ్లింగ్స్లో కావచ్చు, ఎవరికైనా మీకు తెలిసిన అమ్మాయిలు ఉంటారు కాబట్టి ఆ చిన్నపిల్లలకి అంటే 15 ఏళ్ళ లోపల పిల్లలకు కావచ్చు, 18 ఏళ్ళ లోపల పిల్లలకు కావచ్చు ఏదైనా గిఫ్ట్లు ఇవ్వండి. ఇవ్వడం వల్ల ఆ వరం మీరు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు స్త్రీ సంతానం లేకపోయినా సరే ఆ వరాన్ని మీరు యాక్టివేట్ చేసుకోవడానికి చిన్న పరిహారం చేయడం వల్ల అవకాశం చక్కగా ఉంటుంది. కుంభరాశి వాడికి ఎలా చూసుకున్నా బాగుంది, అంటే ప్రత్యేకించి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, గృహిణులకి, సీనియర్ సిటిజన్స్కి, ఇలా మనం ఏ సెగ్మెంట్లో చూసుకున్నా అందరికీ ఏదో రకమైన అనుకూలత ఉంది. ఇంతకుమించి మనం కుంభరాశి వాళ్ళకి అంటే అంత బాగున్నప్పుడు ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు కదా, అది ఈ మాసం కుంభరాశి వాళ్ళకి విశేష అంశము. ఇక్కడ నుంచి చాలా పాజిటివ్ చేంజెస్ కుంభరాశి వాళ్ళు చూస్తారు. మీ జన్మజాతకం సహకరిస్తే ఇంకా బాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సహకరించకపోయినా కూడా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు, సో బయటపడి కొంచెం ప్లస్లోకి వెళ్తారు. అదే ఉదాహరణకి ఇప్పుడు కనుక మీకు నవమాధిపతి కావచ్చు, నవమాధిపతి యొక్క నవమాధిపతి డిగ్రీస్లో టచ్ అయిన గ్రహదశలు ఏమన్నా జరుగుతుంటే మీకు ఇంకా ప్లస్ అని చెప్పాలి. ఎందుకంటే అదృష్టం యాక్టివేట్ అయ్యే సమయం కుంభరాశి వాళ్ళకి ఈ మాసము. సో అది ఇంకా మీరు ఆ దశల్లో ఉంటే, అంటే నవమాధిపతి మీకు కుజుడు కాబట్టి కుజుడు కుజమహర్దశ, కుజభగవానికి సంబంధించిన దశ జరుగుతున్నా, లేదంటే మీకు ఏ గ్రహ దశ జరుగుతుందో ఆ గ్రహాధిపతి మేష వృశ్చిక రాశుల్లో ఉన్నా, లేదంటే కుజ నక్షత్రాల్లో ఉన్నా కూడా మీకు ఇక్కడ నుంచి మంచి ట్రాన్స్ఫర్మేషన్స్ లైఫ్లో చూడడం జరిగి తీరుతుంది. ఈ 3 ఇయర్స్లో మీ లైఫ్ సెట్ అయిపోతున్నాయి, అంటే చాలా బాగా సెటిల్ అవుతారు. సెటిల్ అవ్వడం కూడా చాలా కాంక్రీట్గా, చాలా స్ట్రాంగ్గా, ఇంకెవరూ కూడా చెక్కు చెదరని విధంగా
సెటిల్మెంటు మీకు చూసే తీరుతారు, అంటే మీ కుటుంబంలో మీ అందరికీ కూడా జరిగే తీరుతుంది. ఇది ఈ మాసం యొక్క అంటే ఈ మాసం నుంచి యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ ఒక హింట్గా ఇస్తున్నాను. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితులు కుంభరాశిలో పెట్టిన వాళ్ళందరికీ కూడా. పరిహారము, ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారము, ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన చాలా బాగా చేస్తే చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఈ చిన్న నామాన్ని, ఇప్పుడు విష్ణు సహస్ర నామం చదవగలిగినా వినగలిగినా చాలా మంచిది, ఈ మాసం మొత్తం కూడా చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఒకవేళ విష్ణు సహస్ర నామం చదవగలిగినా లేకపోయినా మనం అందులోనే ఉంటుంది కదా చివరిలో, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే, అలాగా శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అన్న ఈ నామాన్ని అనునిత్యం జపిస్తూ ఉండడము, అలాగే జపిస్తూనే ఉండడం, అని ఏ పని చేస్తున్నా ఈ నామాన్ని జపించడము, అలాగే ఇంకొకటి లక్ష్మీ నారాయణ ఇద్దరిని కలిపి పూజించడము. అంటే శుక్రుడు కూడా మిథున రాశిలోకి వస్తూ ఉన్నాడు కాబట్టి తర్వాత బుధుడు జాయిన్ అవుతాడు. లక్ష్మీనారాయణ యోగం ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఉంది. దాన్ని బలోపేతం చేసుకోవడానికి శ్రీ లక్ష్మీనారాయణం భజే, శ్రీ లక్ష్మీనారాయణం భజే, శ్రీ లక్ష్మీనారాయణం భజే ఈ నామము ఈ మాసం అంతా కూడా మనసులో మీరు ఏ పని చేస్తూ ఉన్నా సరే సర్వకాల సర్వావస్థల్లో కూడా ఈ నామాన్ని అనుకుంటే చాలా చక్కటి సత్ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా కొసగుతాయి. ఇవి ఈ మాసం యొక్క ఫలితాలు మరియు మీరంతా చేసుకోవాల్సిన రెమెడీ పరిహారాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.